రైట్. ఇక ఇదొకటి నిన్న హిందూ పేపర్లో వచ్చినటువంటి వార్తను చూద్దాం. ఓవర్ 80% ఆఫ్ ఐఐటి భువనేశ్వర్ ఫ్యాకల్టీ మెంబర్స్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ. 80% మంది ఐఐటి భువనేశ్వర్లో ఉన్నటువంటి 80% మంది ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీని ఓసీ నుంచే. ఎస్, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వ్. మీకు తెలుసా, ఇట్ ఫౌండ్ దట్ 171 ఫ్యాకల్టీ మెంబర్స్ అవుట్ ఆఫ్ 213 పోస్ట్ ఫిల్డ్ వర్ ఫ్రమ్ ద జనరల్ కేటగిరీ, 28 ఫ్యాకల్టీ మెంబర్స్ వర్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్వర్డ్. మొత్తం ఇన్ ఈ భువనేశ్వర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ 28 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. 12 మంది ఏమో షెడ్యూల్ కాస్ట్ నుంచి, ఒక్కరు మాత్రమే ఎస్టీ నుంచి ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది యూనివర్సిటీల్లో? యూనివర్సిటీల్లో దాదాపుగా మెజారిటీ పోస్టులను, అత్యున్నతమైనటువంటి పోస్టులను అప్పర్ క్యాస్ట్ కొట్టుకొని పోతా ఉంటే, మన అప్పర్ క్యాస్ట్ వాడు పిహెచ్డి ఎట్లా కంప్లీట్ చేస్తాడు? వాని పైకే రానియరా, రేపు పొద్దుగాల వాడు కాంపిటీషన్కి వస్తాడని. ఇగో ఈ రకమైనటువంటి మోసం ఒకటి జరుగుతూ ఉంది. ఇక రెండో అంశాన్ని అత్యంత కీలకమైంది సోదరులారా. ఇక ముదిరాజ్ సోదరులారా, ఇక్కడ ముదిరాజ్ సోదరులు గమనించాల్సినటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా ముదిరాజులు, అలాగే మిగతా క్యాస్ట్లకు సంబంధించింది కూడా. ఇక్కడ ముదిరాజ్ సోదరులారా, మీరు జనాభాలో గవర్నమెంట్ లెక్కల ప్రకారమే జనాభాలో 6.90% ఉన్నారని మీ లెక్కలు చెప్పారు. అంటే చాలా పెద్ద పాపులేషన్ మీదని చెప్పి లెక్కలు చెప్పారు. మీది లెక్కలు చెప్తే ఈ లెక్కల ప్రకారం ఏం జరుగుతుందో చూడరు. ఇక్కడ చాలామంది చెప్తా ఉంటారు, వెనుకబడిన వర్గాలను మేము ముందుకు తీసుకొస్తామంటాడు ఒక ఆయన, బీసీలంటే నాకు ప్రేమ అని ఇంకొక ఆయన అంటాడు, ఈ బీసీలకు నేను ఇంకా కేసీఆర్ అనలేదా, నేను ముదిరాజ్ తల్లి పాలు దాగి పెరిగినా చిన్నప్పుడు, ముదిరాజ్ తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పిండు. టికెట్ ఇవ్వలేదు అంటారని, టికెట్ ఇవ్వలేదు అంటారని. ఇవాళ ఇంతమందికి, ఇవాళ ముదిరాజులందరికీ, ఓన్లీ ముదిరాజే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా ఉన్నాయి, ఇంతమంది ముదిరాజుల మీద ముదిరాజు తల్లి పాలు తాగినటువంటి కేసీఆర్ ముదిరాజులకు టికెట్ ఇవ్వలే. ఇక్కడ ఈ ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఇచ్చింది ఏమి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు సార్? ఒక్కడే. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ కమ్యూనిటీలో ఒక్కడి ఎమ్మెల్యే. పోనీ ముదిరాజ్ సోదరులారా, ఎమ్మెల్యే కాడ మనకేం లేదనుకో, మన దాంట్లో లీడర్ తయారు కాలేదనుకుందాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అప్పు ఉంది కదా. అప్పు ఎంతుంది? అప్పు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 670,000 crore rupees అప్పులలో ఉంది. ముదిరాజు వాళ్ళ నెత్తి మీద ఎంత అప్పు పెట్టి ఎరికైనా, ముదిరాజు వాళ్ళ తలకాయలు కుదబెట్టి తెచ్చిన అప్పు ఎంత ఎరికైనా 46,999 crore rupees ఈ ఓన్లీ ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకుపోయి కుదబెట్టి వచ్చారు. ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకుపోయి కుదబెట్టి వస్తే ఎంత అంటే, వాళ్ళని కుదబెట్టి 46,299 crore rupees తెచ్చారు. మరి ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరాయా? వాళ్ళ పేరు మీద తెచ్చారు కదా అప్పు, ఎంత ఖర్చు పెట్టిరాయా అంటే 552 crore ఖర్చు పెట్టారు. ముదిరాజు వాళ్ళ పేరు మీద తెచ్చిన అప్పేమో 46,299 crore, 50,000 crore rupees ముదిరాజు వాళ్ళ తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చారు. ఇదే ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరాయా అంటే, వాజ్పేయి వాళ్ళ పాపులేషన్ 552 crore rupees వాళ్ళకి పెట్టిన ఖర్చు. 50,000 crore ఎక్కడ, 552 crore ఎక్కడ? ఇక్కడ రేషియో చూస్తే 84:1. దీనికంటే ముందు మీకు ఇంకొకటి వివరించాలి సోదరులారా, ఇక్కడ మొత్తం బీసీలకు సంబంధించి. సరే ఇండివిజువల్గా ముదిరాజులది వచ్చిందిగా, ఇక నెక్స్ట్ యాదవులది ఇది అందరిది చెప్తా. కానీ ఇక్కడ టోటల్ డెప్ట్ బోర్న్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 671,757 crore అప్పు చేసిరు తెలంగాణ. ఎంత అప్పు చేసిరు తెలంగాణలో? పెద్ద పెద్ద వాళ్ళంతా, నాయకులంతా, శాల్తీలు, పెద్ద పెద్ద శాల్తీలు, నేను ఏల్తా నేను దుంకుతా అనేటువంటి నాయకులు 671,757 crore అప్పు చేసిరు. ఈ అప్పుల్లో ఏది, ఒక్క మనిషి మీద ఎంత అప్పు చేసిరు?
176,360,000 అప్పు చేసారు. ఒక మనిషి పేరు మీద ఎంత అప్పు ఉంది ఇప్పుడు? 176,360,000 అప్పు ఉంది. దీంట్లో బీసీ పాపులేషన్ ఎంత ఉంది? 1,41,59,732 మంది. ఈ లెక్కన చూసుకుంటే బీసీల అప్పు ఎంత? ఇందులో బీసీలకు ఎంత ఇచ్చిరంటే చెప్పరు, కానీ బీసీల అప్పు అన్న చెప్పురంటే చెప్పలే. కానీ ఇప్పుడు బీసీల అప్పు బయటకు వచ్చింది చూడ్రి. బీసీల పేరు మీద ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద బీసీల తలకాయల మీద ఉన్న అప్పు ఎంత అంటే 320,265,000 అప్పు ఉంది వీళ్ళ మీద. 320,265,000 అప్పు బీసీల మీద ఉంది. అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బీసీ ఎంత ఇచ్చినా 320,265,000 బీసీల మీద బీసీల పేరు మీద అప్పు తెచ్చి లక్షల కోట్లు బీసీలకు ఎంత పెట్టిరాయా వాళ్ళ వెల్ఫేర్ అంటే వాళ్ళని పైకి తీసుకొస్తేందుకు 8,000 కోట్లు పెట్టిరాయా. 8,000 కోట్లు అంటే ఈ లెక్కన బీసీలకు ఏమో తలకా ఒక్కొక్క తలకాయ మీద 176,360,000 అప్పు తెచ్చిరు. ఒక్కొక్క తలకాయ బీసీకి ఎంత ఇచ్చిరు ఎంకేనాయులు మహానుభావులు? 4,395 రూపాయలు ఇచ్చిరు. చూసుకో 4,395 రూపాయలు బీసీలకు ఇచ్చి ఈ బీసీ పేరు మీద 176,360,000 అప్పు చేశారు. ఎవరిని ఎవరు జాతున్నాడు అన్నట్టు ఈడ? మేము జాతున్నాం బీసీలను, మేము ఎలగబెడుతున్నాం బీసీలను, మేము ఉద్ధరిస్తున్నామని ఎవడన్నా చెప్తే, అటువంటి వాడు ఎవడన్నా ఉంటే హౌలేగాడు చర్చకు రారి. ఇక్కడ మొత్తం ఒక్కొక్క బీసీ ఓడి తలకాయ మీద 176,360,000 పెడితే ఇక్కడ 320,265 కోట్లు మన పేరు మీద అప్పు తెస్తే మనకి ఎంతనా? 4,395 రూపాయలు ఒక్కొక్క బీసీ తలకు వీళ్ళు పెడుతున్న ఖర్చు. వీళ్ళు పెడుతున్న ఖర్చు 4,395. ఈ ఒక్కొక్క తలకు వీళ్ళు వేసిన అప్పు 176,360,000. ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బత్తా ఉన్నాడా? ఎవరిని ఎవడు జాతా ఉన్నాడు? ఎవరిని ఎవడు జాతున్నాడు ప్రజలారా చెప్పురి? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఈచ్ పర్సన్ బియర్స్ ఏ డెప్ట్ ఆఫ్ 176,360,000 రూపాయలు మన మీద అప్పు ఉంటే మనకిచ్చేటి 4,395 రూపాయల ఎవరిని ఎవడు జాతుండ్రా బయ్య లొల్లి? బీసీలకు సంబంధించి ఎవడు మాట్లాడేమనుకుంటారు? లైక్ చేయండి.